Hi friends, welcome to Logic Friends Telugu. Friends, manam ee roju ee video lo data type ane concept ni aithe manam nerchukobothunnam. Friends, ee data type ane concept artham avvalante first meeku variable ane concept artham avvali. Friends, variable ane concept pina already nenu mana channel aithe video chesanu. Meeru intavarku aa video chudakapothe first aa video chudandi. Dan tarvata ee video chuste meeku aithe full clarity aithe vastundi. Friends, video start chese munchu request friends. Meeru evaraina first time ee channel visit chesinattate compulsory subscribe chesukondi. Adhe vidhanga pakkane unna bell icon kuda activate chesukondi. దీని ద్వారా మన ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డేటా టైప్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ డేటా టైప్ అనే టాపిక్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి వేరియబుల్ అనే టాపిక్ అర్థం అవ్వాలి. ఫ్రెండ్స్, నార్మల్గా అసలు మనం వేరియబుల్ ఎందుకు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్ వాల్యూస్ ఇన్ కంప్యూటర్స్ మెమరీ, వీ నీడ్ వేరియబుల్స్. అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసేటప్పుడు మనం ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, మనం అలా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు కొన్ని వాల్యూస్ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అలా స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలంటే వేరియబుల్ కావాలి. మరి ఈ విషయాన్ని మనం కంప్యూటర్కి ఎలా చెప్తాం, నాకు వేరియబుల్ కావాలని ఎలా చెప్తారు అంటే, దీనికోసం ప్రోగ్రామ్లో మీరు ఒక స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఎలా రాస్తారు, దానికి ఒక సింటాక్స్ ఉంటుంది, ఆ సింటాక్స్ ఫాలో అయ్యి మీరు స్టేట్మెంట్ రాస్తారు. ఎట్లా డిక్లేర్ చేస్తారు, ఆ స్టేట్మెంట్ ఎట్లా రాస్తారు, సింటాక్స్ ఏంటి? సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. అంటే మీరు సిస్టమ్కి ఒక వేరియబుల్ కావాలని ఎలా చెప్తారంటే, ఈ ఫార్మాట్లో ఈ సింటాక్స్ని ఫాలో అయ్యి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అబ్జర్వ్ చేస్తే నార్మల్గా ఇక్కడ చూడండి, ఇంట్ ఎక్స్, అంటే ఎక్స్ అనేది ఒక వేరియబుల్, దాని డేటా టైప్ వచ్చేసి ఇంట్. నెక్స్ట్ ఫ్లోట్ ఎఫ్, నెక్స్ట్ క్యార్ జెడ్. ఏంటి ఎక్స్ వై జెడ్ అనేవి ఏంటి, వేరియబుల్స్. ఎక్స్ అనే వేరియబుల్కి ముందు ఇంట్ అనే డేటా టైప్ ఉంది, వై అనే వేరియబుల్కి ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంది, నెక్స్ట్ జెడ్ అనే వేరియబుల్కి క్యార్ అనే డేటా టైప్ ఉంది. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, అసలు ఏంటి డేటా టైప్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు అసలు ఈ డేటా టైప్ని ఎందుకు మెన్షన్ చేయాలి మనం? అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కదా, వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ముందు ఈ డేటా టైప్ని ఎందుకు మెన్షన్ చేయాలి, ఇప్పుడు దాని గురించి నేర్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ తీసుకుంటే ఇంట్ అనేది ఏంటి, డేటా టైప్. ఎక్స్ అనేది ఏంటి, వేరియబుల్ నేమ్. సిమిలర్గా ఫ్లోట్ అనేది ఏంటి, డేటా టైప్. వై అనేది ఏంటి, వేరియబుల్ నేమ్. సిమిలర్గా క్యార్ అనేది ఏంటి, డేటా టైప్. జెడ్ అనేది ఏంటి, వేరియబుల్ నేమ్. అంటే వేరియబుల్ డిక్లరేషన్ప్పుడు మనం కంపల్సరీగా మనం వేరియబుల్ డిక్లరేషన్లో డేటా టైప్ని మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్, మనం వేరియబుల్ డిక్లరేషన్ప్పుడు మనం ఈ డేటా టైప్ని ఎందుకు మెన్షన్ చేయాలంటే, ఈ డేటా టైప్ అనేది మనకి త్రీ థింగ్స్, మూడు విషయాలు చెప్తుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, వాట్ టైప్ ఆఫ్ డేటా వేరియబుల్ కెన్ స్టోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో ఇదని ఎక్స్ అనేది ఏంటి, ఒక వేరియబుల్. దీనికి ముందు మనం ఏం మెన్షన్ చేసాము, ఒక డేటా టైప్ని మెన్షన్ చేసాం, అదేంటి ఇంట్. అంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుందో ఎవరు చెప్తారంటే, ఇక్కడ మనం మెన్షన్ చేసిన డేటా టైప్ అనేది చెప్తుంది. అందుకే ఈ త్రీ థింగ్స్లో ఫస్ట్ థింగ్ ఏంటి, ఏం చెప్తుంది అంటే, వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు మనం డేటా టైప్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఈ డేటా టైప్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ అనే వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందో మనం చెప్పొచ్చు. సిమిలర్గా మనకి ప్రతి డేటా టైప్కి రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఏ రేంజ్ వరకు ఆ వాల్యూలో మనం, అంటే ఏ రేంజ్ వరకు ఆ వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేయొచ్చో కూడా మనం ఇక్కడ మనం మెన్షన్ చేసిన డేటా టైప్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. సిమిలర్గా అసలు వేరియబుల్కి మెమరీ ఎక్కడ ఎలకేట్ అవుతుంది, కంప్యూటర్ మెమరీ ర్యామ్లో ఎలకేట్ అవుతుంది. ఈ ఎక్స్ అనే వేరియబుల్కి మెమరీ ఎట్లా ఎలకేట్ అవుతుంది అంటే, ఇక్కడ మీరు మెన్షన్ చేసిన డేటా టైప్ని బేస్ చేసుకొని మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఏం మెన్షన్ చేయాలి, డేటా టైప్ని మెన్షన్ చేయాలి. దీన్ని బేస్ చేసుకొని మనం మూడు విషయాలు చెప్పొచ్చు. అందులో ఏంటంటే, ఆ వేరియబుల్లో ఎటువంటి డేటా స్టోర్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. నెక్స్ట్, ఆ వేరియబుల్లో ఏ రేంజ్ వరకు మనం వాల్యూ స్టోర్ చేయొచ్చు. తర్వాత ఆ వేరియబుల్కి మెమరీ ఎన్ని బైట్స్ ఎలకేట్ చేయాలనేది, ఈ మూడు విషయాలు మనం దేని బేస్ చేసుకొని చెప్పొచ్చు అంటే, ఇక్కడ మనం మెన్షన్ చేసిన డేటా టైప్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ డేటా అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు వేరియబుల్స్ ఎందుకు వాడతాం, మనం వేరియబుల్స్ ఎందుకు వాడతాం అంటే, వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఇన్ కంప్యూటర్స్ మెమరీ. కంప్యూటర్ మెమరీలో మనం డేటా స్టోర్ చేయాలంటే వేరియబుల్స్ అవ్వాలి. మరి ఈ డేటా అనేది ఏంటి, ఈ డేటా అనేది మనకి డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం అబ్జర్వ్ చేస్తే ఆ డేటా అనేది ఒక స్మాల్ నెంబర్ కావచ్చు, ఆ డేటా అనేది ఒక నెగిటివ్ నెంబర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ డేటా అనేది ఒక లార్జ్ నెంబర్ కావచ్చు. ఇట్లా అర్థమవుతుందా, ఆ డేటా అనేది ఒక రియల్ నెంబర్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 2.98. ఫర్ ఎగ్జాంపుల్, ఆ డేటా అనేది ఒక క్యాపిటల్ అవ్వచ్చు, ఆ డేటా అనేది ఒక సింబల్ అవ్వచ్చు. అర్థమవుతుందా, అంటే ఏంటి, మనం కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసే డేటా అనేది మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉండొచ్చు. అర్థమవుతుందా, సో దీన్నే, అంటే ఇక్కడ మనం వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం డేటా టైప్ని మెన్షన్ చేస్తాం కదా, ఈ డేటా టైప్ని బేస్ చేసుకొని ఇందులో ఏ టైప్ ఆఫ్ డేటా ఆ వేరియబుల్లో స్టోర్ అయిందో మనం చెప్పొచ్చు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇవి మీరు టాప్లో కనిపిస్తున్నాయి చూడండి, వాల్యూ చూడండి, 2 అనేది ఏంటి ఒక వాల్యూ, -45 అనేది ఏంటి ఒక వాల్యూ, 75,000 అనేది ఏంటి ఒక వాల్యూ, 2.9 అనేది ఏంటి ఒక వాల్యూ,
నెక్స్ట్ 99.147 అనేది ఏంటి, ఒక వాల్యూ. అర్థమవుతుందా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న డేటాని బేస్ చేసుకొని మనం దీన్ని డివైడ్ చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్లో కనిపిస్తున్న 5 వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి, 2 - 45, 75,000, 2.98, 99.147, ఇవన్నీ ఏంటంటే వాల్యూస్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, డాలర్ సింబల్, ఇవన్నీ ఏంటి, క్యారెక్టర్స్. అంటే మనలో మనము డేటాని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేస్తాం కదా, ఆ డేటా అనేది మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉండొచ్చు. ఇంకా మనం డీప్గా వెరిఫై చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టాప్లో కనిపిస్తున్న 5 నెంబర్సే కదా, దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్లో కనిపిస్తున్న 3 తీసుకున్నారనుకోండి, 2 - 45, 75,000, ఇవన్నీ ఏంటి, నెంబర్స్. కానీ ఈ నెంబర్స్లో డెసిమల్ పాయింట్స్ లేవు. అర్థమవుతుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా, 2.98, -99.147, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ వాల్యూసే. కానీ దాంట్లో ఏముంది, మనకి డెసిమల్ పాయింట్ ఉంది. అంటే డెసిమల్ పాయింట్ లేని నెంబర్స్ ఉంటాయి, డెసిమల్ పాయింట్ ఉన్న నెంబర్స్ ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకొని మనం డేటాని డివైడ్ చేయొచ్చు. ఎట్లా అంటే, C++లో ఇట్లా డెసిమల్ పాయింట్ లేని వేరియబుల్స్ని ఏమంటారంటే ఇంటీజర్ డేటా అంటారు. అర్థమవుతుందా? ఈ వాల్యూస్ని ఏమంటారంటే ఇంటీజర్ డేటా అంటారు. సిమిలర్గా ఇక్కడ ఇవి కూడా వాల్యూసే కదా, దీంట్లో ఏంటి, డెసిమల్ పాయింట్ ఉంది కదా, వీటిని ఏమంటారంటే ఫ్లోట్ డేటా అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఏ, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, డాలర్ సింబల్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే క్యారెక్టర్ డేటా అంటారు. అర్థమవుతుందా? సి లాంగ్వేజ్లో ఈ టైప్ ఆఫ్ డేటానేమో ఇంటిజర్ డేటా అంటారు, ఈ టైప్ ఆఫ్ డేటానేమో మన ఫ్లోట్ డేటా అంటాం, ఈ టైప్ ఆఫ్ డేటానేమో క్యారెక్టర్ డేటా అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిలో ఏ వాల్యూ స్టోర్ చేయాలన్నా మీరు ఏం చేయాలంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. వేరియబుల్ డిక్లేర్ అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ వేరియబుల్కి మనం ఫస్ట్ డేటా టైప్ని మెన్షన్ చేయాలి కదా. సో ఇంటిజర్ డేటాకి మనం యూజ్ చేసే డేటా టైప్ వచ్చేసి ఇంట్, ఇంట్ అనే డేటా టైప్ని మనం యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? సో వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేయొచ్చు, ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేయాలి. డేటా టైప్ ఏంటి, ఇంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎక్స్ ఏంటి, వేరియబుల్ నేమ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్లో మనము ఇక్కడ కనిపిస్తున్న 3 వాల్యూస్ ఉన్నాయి కదా, దేన్నైనా మనం దీంట్లో స్టోర్ చేయొచ్చు. అర్థమవుతుందా? అంటే ఏంటి, వేరియబుల్ డిక్లరేషన్కి ముందు మనం డేటా టైప్ని మెన్షన్ చేస్తాం కదా, దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయింది అనేది మనం చెప్పొచ్చు. సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఫ్లోట్ డేటాని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలనుకోండి, మళ్ళీ మనం ఏం చేయాలి, వేరియబుల్ డిక్లేర్ చేయాలి కదా. వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2.98ని నేను స్టోర్ చేయాలి. అంటే 2.9 అనేది ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటా ఇది, ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా. సో ఫ్లోట్ డేటా టైప్ వచ్చేసి దానికి మనం వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనం ఏం మెన్షన్ చేయాలంటే ఫ్లోట్ అనే దాన్ని డేటా టైప్ని మనం మెన్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్లోట్ వై అని డిక్లేర్ చేశాను అనుకోండి, వై అనేది ఏంటి, వేరియబుల్, అది ఏ టైపు, ఫ్లోట్ టైపు. అంటే దీంట్లో స్టోర్ అయ్యే వాల్యూ ఏంటి, అర్థమవుతుంది, దీంట్లో ఏం స్టోర్ అవుతాయి, నెంబర్స్ స్టోర్ అవుతాయి. ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఏమి ఉండాలి, ఈ నెంబర్స్కి డెసిమల్ పాయింట్ ఉండాలి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇక్కడ మనం మెన్షన్ చేసే డేటా టైప్ని బేస్ చేసుకొని ఈ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందో మనం చెప్పొచ్చు. సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యారెక్టర్ని వేరియబుల్లో స్టోర్ చేయాలనుకోండి, ఈ టైప్ ఆఫ్ డేటాని మనం ఏమంటాం, క్యారెక్టర్ డేటా అంటాం. సో ఈ క్యారెక్టర్ డేటాకి మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ వచ్చేసి క్యార్ అనే డేటా టైప్ని మనం యూజ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకోండి, ఎట్లా డిక్లేర్ చేస్తా, ఫస్ట్ డేటా టైప్ ఏంటి, క్యార్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి, జెడ్. అంటే ఈ జెడ్ అనే వేరియబుల్లో మనము ఏదైనా సింగిల్ క్యారెక్టర్ని మనం స్టోర్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఏం మెన్షన్ చేస్తామంటే డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. సో ఈ డేటా టైప్ని బేసిస్గా మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందో మనం చెప్పొచ్చు. అదే ఇక్కడ మనం చెప్పిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, రేంజ్ ఆఫ్ వాల్యూస్. ప్రతి డేటా టైప్కి రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే ఆ వేరియబుల్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి ఫర్దర్గా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మెన్షన్ చేసిన డేటా టైప్ని బేస్ చేసుకుని మాత్రమే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, వేరియబుల్ డిక్లరేషన్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన దాన్ని మరోసారి రివిజన్ చేద్దాం. మన దగ్గర కొన్ని వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆ వాల్యూస్ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలి, వేరియబుల్ కావాలిగా. ఏ టైప్ ఆఫ్ డేటాకి ఏ వేరియబుల్ డిక్లేర్ చేయాలి,
ఏ డేటా టైప్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నేను డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నా, అర్థమవుతుందా? ఫస్ట్ ఆ డేటా ఏ టైప్ ఐడెంటిఫై చేయాలి, దాన్ని బేస్ చేసుకొని డేటా టైప్ని ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత నేను వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా కనిపిస్తుంది, మనం ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 5 అనేది ఒక టైప్ ఆఫ్ డేటా, 20 ఇది ఒక నెంబర్, -300 ఇది ఒక నెంబర్, 75,000 ఇది ఒక నెంబర్. సో ఈ డేటాని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అంటే ఇంటీజర్ డేటా. ఎందుకు ఇంటీజర్ డేటా, ఇవన్నీ నెంబర్స్ కదా, ఈ డెసిమల్ పాయింట్స్ లేవు కాబట్టి ఈ టైప్ ఆఫ్ డేటాని మనం ఏమంటామంటే ఇంటీజర్ డేటా అంటాం. అర్థమవుతుందా? మరి ఇంటీజర్ డేటాకి, ఇంటీజర్ డేటా టైప్ అంటే ఇంటీజర్ డేటాని మనం వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనం ఏ డేటా టైప్ని యూస్ చేయాలి, ఏ డేటా టైప్ యూస్ చేయాలంటే ఇంటరే డేటా టైప్ని యూస్ చేయాలి. మరి వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాము, సింపుల్, దాని సింటాక్స్ ఏంటి, ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేయాలి, తర్వాత వేరియబుల్ని మెన్షన్ చేయాలి. సింపుల్గా ఇంట్ ఏ అన్న, ఇక్కడ ఏ అనేది ఏంటి వేరియబుల్, ఏ అనేది ఏంటి వేరియబుల్, దీని యొక్క డేటా టైప్ ఏంటి ఇంట్. అంటే ఏ అనే వేరియబుల్లో మనం ఇక్కడ కనిపిస్తున్న ఏ నెంబర్నైనా మనం స్టోర్ చేయొచ్చు. సిమిలర్గా మనకి ఇలా వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5.9, నెక్స్ట్ 99.0, నెక్స్ట్ -25.46, ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా. అర్థమవుతుందా? డెసిమల్ పాయింట్ ఉన్న నెంబర్స్ మనం ఏమంటాం, ఫ్లోట్ అంటాం. సో ఫ్లోట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనం యూస్ చేయాల్సిన డేటా టైప్ వచ్చేసి ఏంటి, ఫ్లోట్. నెక్స్ట్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, సేమ్ సింటాక్స్, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్, ఫ్లోట్ బి. అంటే ఏంటి మీనింగ్, ఈ బి అనేది వేరియబుల్ నేము, ఇది ఏ టైప్ అంటే ఫ్లోట్ టైపు. సో బి అనే వేరియబుల్లో ఎటువంటి వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు, ఏదైనా వాల్యూ డెసిమల్ పాయింట్ ఉన్న వాల్యూస్ మనం దీంట్లో స్టోర్ చేయొచ్చు. సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటా ఇలా సింగిల్ క్యారెక్టర్స్లో ఉందనుకోండి, సో ఈ టైప్ ఆఫ్ డేటాని మనం ఏమంటాం, క్యారెక్టర్ డేటా అంటాం. ఈ క్యారెక్టర్ డేటా స్టోర్ చేయాలంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ యూస్ చేయాలి, క్యారెక్టర్ డేటా టైప్ యూస్ చేయాలి. వేరియబుల్ డేటా డిక్లేర్ చేస్తాము, సింపుల్, క్యార్ స్పేస్ వేరియబుల్. సో ఈ విధంగా అయితే మనము స్టోర్ చేసే డేటాని బేస్ చేసుకొని, మనం స్టోర్ చేసే డేటాని బేస్ చేసుకొని మనం ఫస్ట్ డేటా టైప్ని ఐడెంటిఫై చేయాలి, దాన్ని బేస్ చేసుకొని డేటా టైప్ని మనం వేరియబుల్ డిక్లరేషన్లో మనం యూస్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి సిపిపిలో ఉన్న డేటా టైప్స్ యొక్క టైప్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, టోటల్గా సిపిపిలో డేటా టైప్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిమిటివ్, ప్రైమరీ ఆర్ బిల్టిన్ డేటా టైప్స్, సెకండ్ వన్ వచ్చేసి డిరైవ్డ్ డేటా టైప్స్, థర్డ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చి మొత్తం 4 టైప్స్ మనకి, క్యారెక్టరు, ఇంటు, ఫ్లోటు, వాయిడ్. డిరైవ్డ్ వచ్చేసి ఎరేస్, ఫంక్షన్స్, పాయింటర్స్, రెఫరెన్సెస్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ వచ్చేసి స్ట్రక్చర్స్, యూనియన్స్, ఈనమ్, టైప్ డెఫ్ అండ్ క్లాస్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ప్రైమరీ డేటా టైప్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రైమరీ డేటా టైప్స్ మొత్తం టోటల్గా 4 టైప్స్గా డివైడ్ చేశారు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్ డేటా టైప్. ఈ క్యారెక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సింగిల్ క్యారెక్టర్ని మీరు కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలనుకోండి, దానికి వేరియబుల్ కావాలి కదా. సో వేరియబుల్ కావాలంటే మనం ఏం చేయాలి, వేరియబుల్ డిక్లేర్ చేయాలి. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాము, వేరియబుల్ డిక్లరేషన్ యొక్క సింటాక్స్ ఏంటి, ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేయాలి, తర్వాత వేరియబుల్ నేమ్ని మెన్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సింగిల్ క్యారెక్టర్ని ఇలా స్మాల్ ఏ కానీ, క్యాపిటల్ ఏ కానీ, 1 కానీ, దీని ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని మీరు కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ డేటా వచ్చేసి క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా. సో క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలంటే వేరియబుల్ యొక్క టైప్ వచ్చేసి మనకి ఏం కావాలంటే క్యార్ కావాలి. అంటే ఒక వేరియబుల్ని మీరు క్యార్ అని డిక్లేర్ చేస్తే దానికి 1 బైట్ మెమరీ అనేది ఎలకెట్ అవుతుంది. అంటే ఫర్దర్గా ఈ క్యారెక్టర్ని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు, అది వచ్చేసి సైలెంట్ క్యారెక్టర్ అండ్ అన్సైలెంట్ క్యారెక్టర్. సెకండ్ టైప్ ఆఫ్ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్. అసలు ఇంటీజర్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా నెంబర్, అది పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు, స్మాల్ నెంబర్ కావచ్చు, లార్జ్ నెంబర్ కావచ్చు, ఏ నెంబర్ అయినా సరే డెసిమల్ పాయింట్ లేకపోతే ఆ టైప్ ఆఫ్ డేటాని, ఆ టైప్ ఆఫ్ నెంబర్ని ఏమంటారంటే ఇంటీజర్ నెంబర్ అంటారు. సో ఇంటీజర్ నెంబర్ని మనం కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలంటే వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కదా, ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ వచ్చేసి ఏమవుతుందంటే ఇంటీజర్ అవుతుంది, ఇంట్ అవుతుంది. సో ఇంట్ డేటా టైప్ని మళ్ళీ ఫర్దర్గా 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్ ఇంట్, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ లాంగ్ ఇంట్. సో షార్ట్ ఇంట్కి 2 బైట్స్ మెమరీ అనేది ఎలకెట్ అవుతుంది, ఇంటికి 4 బైట్స్ మెమరీ అనేది ఎలకెట్ అవుతుంది, లాంగ్ ఇంటికి 8 బైట్స్ మెమరీ అనేది ఎలకెట్ అవుతుంది. మళ్ళీ ఫర్దర్గా షార్ట్ ఇంట్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు, సైలెంట్ షార్ట్ ఇంట్, అన్సైలెంట్ షార్ట్ ఇంట్. సిమిలర్గా ఇంటీజర్ని కూడా సైలెంట్ ఇంటీజర్, అన్సైలెంట్ ఇంట్. నెక్స్ట్ లాంగ్ ఇంట్ని కూడా సైలెంట్ లాంగ్ ఇంట్, అన్సైలెంట్ లాంగ్ ఇంట్గా డివైడ్ చేశారు. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. ఈ ఫ్లోట్ అంటే ఏంటో చూద్దాం. ఫ్లోట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ కావచ్చు, అది పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు, దాంట్లో డెసిమల్ పాయింట్ ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ డేటాని ఫ్లోట్ డేటా అంటాం. అంటే ఫ్లోట్ డేటాని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలంటే
మనకి ఈ వేరియబుల్ యొక్క టైప్ వచ్చేసి ఫ్లోట్ అవ్వాలి. ఈ ఫ్లోట్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లోట్, సెకండ్ వన్ ఈజ్ డబుల్, థర్డ్ వన్ ఈజ్ లాంగ్ డబుల్. ఫ్లోట్కి 4 బైట్స్ మెమరీ లొకేట్ అవుతుంది, డబుల్కి 8 బైట్స్ మెమరీ లొకేట్ అవుతుంది, లాంగ్ డబుల్కి 16 బైట్స్ మెమరీ లొకేట్ అవుతుంది. సో ఫైనల్ డేటా టైప్ వచ్చేసి వైడ్ డేటా టైప్, దీన్ని వాల్యూలెస్ డేటా టైప్ అని కూడా అంటారు. విజయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్యారెక్టర్ డేటా టైప్ని మళ్ళీ ఫర్దర్గా సైన్డ్ అండ్ అన్సైన్డ్గా మనం డివైడ్ చేసాం. సిమిలర్గా షార్ట్ని కూడా మనం సైన్డ్ అండ్ అన్సైన్డ్గా డివైడ్ చేసాం. ఇంటీజర్ని ఎంత డిసేసాము, నెక్స్ట్ లాంగ్ ఇంటిని కూడా సైన్డ్ అండ్ అన్సైన్డ్గా మనం డివైడ్ చేసాం. నెక్స్ట్ మన వీడియోలో ఈ సైన్డ్ అండ్ అన్సైన్డ్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.